फ्रेंड्स वेलकम टू स्मार्ट लाइफ अवर तेलुगु चैनल प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल स्मार्ट लाइफ अवर तेलुगु चैनल हाय गाइस నేను దీపావళి అందరూ బాగా జరుపుకున్నారు కదా నేను ఈరోజు మా ఇంట్లో నేను డెకరేషన్ ఎలా చేసాం అనేది చూపిద్దాం చిన్న వ్లాగ్లా చేస్తున్నాం మేము ఇలా బయట గుమ్మం దగ్గర లక్ష్మీదేవిని పెట్టి ఫస్ట్ దీపం దేవుడి దగ్గర పెడతాం తర్వాత మిగతా దీపాలు వెలిగించడం స్టార్ట్ చేస్తాము అలాగే గుమ్మంలో నాకైతే పెయింట్తో ముగ్గు ఉంటుంది దానిపైనే చిన్న ముగ్గు వేసి చుట్టూరు దీపాలు వేసాము మేము ముగ్గులే వేసాము మీరు చూడండి మరి ఇలా చాలా కష్టపడి ముగ్గు వేసాం ఇంకా తర్వాత ఏమో లోపలేమో దియాస్ ఇవన్నీ వేసి చిన్న డెకరేషన్ చేశాను రకరకొత్త చూపిస్తాను ఇది ఫ్లోటింగ్ క్యాండిల్ మా అక్క చేసి ఇచ్చింది నాకు అది మధ్యలో పెట్టి చుట్టూరు దియాస్తో డెకరేషన్ చేశాను ఈ దియాస్ అన్ని పెయింట్ చేసినవే నేను అవన్నీ కూడా పెట్టాను ఫ్లోటింగ్ క్యాండిల్ అయితే ఎక్సలెంట్గా ఉంది చుట్టూరు ఉన్న దియాస్ కూడా మనం పెయింట్ వేసుకున్నవి తయారు చేసుకున్నామంటే ఇవి కూడా చాలా బాగున్నాయి ఒక్కసారి అన్నీ అలా బ్రైట్గా వెలుగుతుంటే చాలా బాగుంది ఇటువైపు ఏమో టోటాయిస్ పిస్తాతో చేసింది చూసారు కదా అది పెట్టాను అటు సైడ్ ఏమో కమలం పెట్టాము ఫ్లోటింగ్ క్యాండిల్ చుట్టూరు నేను రంగోలీని పెడుతున్నాను ఈ రంగోలీని మనం రకరకాల పొజిషన్స్లో అరేంజ్ చేసుకుంటాం ద్వారా దాని లుక్ను రకరకాలుగా మార్చుకోవచ్చు ఇందులోనే ముందు క్లిప్స్ చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది దేవుడు ఎదురుకుండా ఇదే రంగోలీని మేము అరేంజ్ చేసాం ఫస్ట్ ఇలా పెడదాం అనుకున్నాము ఇది అంతగా బాగాలేదు అలా బాగుంటుందేమో అని తర్వాత అరేంజ్మెంట్ మార్చేసాం ఇదండి మా దీపావళి డెకరేషన్ మీ ఇంట్లో దీపావళి ఎలా చేసుకున్నారు ఎలా డెకరేషన్ చేసుకున్నారు కామెంట్లో చెప్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్